नमस्कार। श्रीमद् रामायणंलो प्रति कांडलोनी पद्धनिमिदव सर्ग की ఒక విశేషము విశిష్టత ఉందండి। బాలకాండ 18వ సర్గలో రామ జననం, అయోధ్యకాండ 18వ సర్గలో కైక వరాలని అడగటం, అరణ్యకాండ 18వ సర్గలో శూర్పణక రాక, కిష్కింధాకాండ 18వ సర్గలో వాలి సమాధానం, సుందరకాండ 18వ సర్గలో సీతమ్మ దగ్గర రావణాసురుడి రాక హనుమ స్వయంగా చూడటం, యుద్ధకాండ 18వ సర్గలో విభీషణుడికి శరణు, ఉత్తరకాండ 18వ సర్గలో వేదవతి రావణాసురుణ్ణి శపించటం వంటి ముఖ్య ఘట్టాలు మనం గమనించవచ్చు। ప్రాచీన మతంలో 18 విశేషమైన సంఖ్య, ఎట్లాగో చూడండి। మహాభారతంలో 18 పర్వాలు, మహాభారతంలోని గీతకి 18 అధ్యాయాలు, గీతలోని స్థిత ప్రజ్ఞ శ్లోకాలు 18, ఆత్మను గుర్చిన శ్లోకాలు 18, వ్యాస విరచిత పురాణాలు 18, యజ్ఞంలో ఋతిక్వుల సంఖ్య 18, భారతంలో పాల్గొన్న సేనలు అంటే కౌరవుల పక్షాన 11 అక్షౌణీలు, పాండవుల పక్షాన 7 అక్షౌణీలు, కలిపి మొత్తం సైన్యం సంఖ్య 18 అక్షౌణీలు। మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు। ఒక అక్షౌణీలో ఏనుగుల సంఖ్య 21870, దాన్ని కూడితే వచ్చేది 18। ఒక అక్షౌణీలో రథాల సంఖ్య 21870, దాన్ని కూడితే వచ్చేది 18। ఒక అక్షౌణీలో గుర్రాల సంఖ్య 65610, దాన్ని కూడితే వచ్చేది 18। కాల్బలం అంటే సైనికులు, ఒక అక్షౌణీలో సైనికుల సంఖ్య 109350, దాన్ని కూడితే వచ్చేది 18। మొత్తం ఒక అక్షౌణీలో ఉండే మొత్తం సంఖ్య 218700, అంటే మళ్ళీ ఆ మొత్తం కలిపితే వచ్చేది 18। చూసారా అండి, ముక్తి సౌధానికి మెట్లు 18। కృతయుగం ఎన్ని సంవత్సరాలండి? 1,28,000 సంవత్సరాలు, దాన్ని మళ్ళీ కూడితే వచ్చేది 18। త్రేతాయుగం 1,92,000, దాన్ని కూడితే వచ్చేది 18। ద్వాపర యుగం 8,64,000, దాన్ని కూడితే వచ్చేది 18। కలియుగం 432,000 సంవత్సరాలు, మళ్ళీ దాన్ని కూడితే వచ్చేది 9। మొత్తం యుగాల సమ్మేళనం చేస్తే 43,20,000 సంవత్సరాలు, అంటే మళ్ళీ దాన్ని సమ్మేళనం చేస్తే వచ్చేది 9। ఇప్పుడు రాముడికి కృష్ణుడికి ఉన్న ఒక 18 తేడాలు గమనిద్దామండి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నేను గమనించినవి మీకు తెలియజేస్తున్నాను। రాముడు సూర్యవంశస్థుడు, కృష్ణుడు చంద్రవంశస్థుడు, రాముడు రఘవంశంలోని రాఘవుడు, కృష్ణుడు యదువంశంలోని యాదవుడు, రాముడి జన్మ విళంబి ఉత్తరాయణంలో జరిగింది,
కృష్ణుడికి శ్రీముఖ సంవత్సరం దక్షిణాయనంలో జరిగింది. చైత్ర రాముడు చైత్రమాస శుక్లపక్షంలో జన్మించాడు. కృష్ణుడు శ్రావణమాస కృష్ణపక్షం, అంటే అదే దాన్నే బహుళపక్షం అని కూడా అంటాం, శ్రావణమాస కృష్ణపక్షంలో జన్మించాడు. రాముడు గురువారం మధ్యాహ్నం జన్మించాడు. కృష్ణుడు అష్టమి అర్ధరాత్రి జన్మించాడు. రాముడు సరయూ నది ఒడ్డు నుంచి దండకీకి ప్రయాణించాడు. కృష్ణుడు యమున ఒడ్డు నుంచి బృందావనానికి ప్రయాణించాడు. రాముడు మొదట సంహరించిన స్త్రీ తాటకి, కృష్ణుడు మొదట సంహరించిన స్త్రీ పూతన. రాముడిది కోతులతో సహవాసం, కృష్ణుడిది గోవులతో సహవాసం. రాముడు దొరతనం, అంటే చక్రవర్తి. కృష్ణుడు దొంగతనం, వెన్న దొంగ, గోపికల మనసు దోచిన మంచి దొంగ. రాముడు రాజ్యం వదిలి అరణ్యాలకి, కృష్ణుడు అరణ్యం వదిలి రాజ్యానికి రమ్మని పాండవులకి పిలుపు. రాముడు హనుమని దూతగా పంపాడు, కృష్ణుడు తానే దూతగా వెళ్ళాడు. రాముడి పుట్టుక ముందు తండ్రి యాగం చేశాడు, కృష్ణుడు పుట్టాక తండ్రి యాగం చేశాడు. రాముడిది వెదురు ధనస్సు, కృష్ణుడిది వెదురు పిల్లన గ్రోవి. రాముడు సూర్యపుత్ర సుగ్రీవుడితో స్నేహం చేశాడు, కృష్ణుడు సూర్యపుత్ర కర్ణుడితో విరోధం చేశాడు. రాముడు ఇంద్రపుత్ర వాలితో విరోధం చేశాడు, కృష్ణుడు ఇంద్రపుత్ర అర్జునుడితో స్నేహం చేశాడు. రాముడు సర్వభూతాలకి అభయుడు, అభయం సర్వభూతేభ్యః, కృష్ణుడు సర్వ పాపాల నుండి విముక్తిస్తున్నాడు. అహం తా సర్వ పాపేభ్యః, రాముడు మనిషిగా సాధించాడు, కృష్ణుడు దైవ లక్షణాలతో సాధించాడు. ఇవి వాళ్ళిద్దరి మధ్య ఉన్న 18 సామరూప్యాలండి. చూసారా అండి, 18వ సంఖ్యకి మన సంస్కృతిలో ఎంత విశిష్టత ఉందో. అసలు ఇప్పుడు ఉగాది వస్తోంది, శ్రీరామనవమి కూడా దాని తర్వాత వస్తుంది. అసలు ఉగాదికి శ్రీరామ జననానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా అండి? శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజులు, అంటే చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఉండే 9 రోజులు పరమ పవిత్రమైనవి. ఈ 9 రోజులని వసంత నవరాత్రులని లేదా గర్భ నవరాత్రులని పిలుస్తారు. శ్రీరాముడి జీవితానికి వసంత ఋతువుకి అవినాభావ సంబంధం ఉందండి. శ్రీరామ జననం, సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం అన్నింటికీ కూడా ఈ వసంతమే సాక్ష్యం. మన దగ్గర అంత ప్రాచుర్యం లేదు కానీ అండి, నార్త్ ఇండియాలోని రామాలయాల్లో శ్రీరాముడిని ఆరాధిస్తూ వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ వసంత నవరాత్రుల 9 రోజులలో రామాయణం పారాయణం చేస్తారు. ఈ వసంత నవరాత్రులలో లలితా సహస్ర పారాయణం చేయటం చాలా ఉత్తమం, ఎందుకంటే దేవీ భాగవతం ప్రకారం ఇది శ్రీరాముడు లలితాంబల మధ్య అభేద్యానికి తార్కాణం. అందుకని ఈ 9 రోజులు లలితా సహస్ర పారాయణం చెయ్యటం కూడా చాలా చాలా ఉత్తమం. ఆసన్ వర్ణాస్త్రయో ఐహస్య కృష్ణతో యుగాం తనూ శుక్లో రక్తస్తదా పిత ఇదానీం కృష్ణతాం గతః
ప్రతి యుగంలో భగవంతుడు ఆ యుగానికి అనుగుణంగా వివిధ శరీర వర్ణంతో అవతరిస్తాడు, అలాగే ఆ యుగధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు, స్వస్తి.